రైతన్న ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రోపేట మండల కేంద్రంలో రైతన్నలు రోడ్డుపై వరి ధాన్య బస్తాలతో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు రైతన్న నిరసనకు విరమించేందుకు ప్రయత్నాలు చేశారు. వరి ధాన్యం కొనేదాకా నిరసన దీక్ష చేపడతామని అన్నారు. నాలుగు రోజులు అయిపోయింది, వెంటనే వెహికల్ వస్తా అన్నాడు. వారం రోజుల కింద బస్తాలు జోకి పెట్టింది, ఇప్పుడు తహసీల్దార్ వచ్చిపోయినా గానీ వెహికల్ రాలేదు. మా బాధ ఎవరు చెప్పుకోమంటారు? మా బాధ ఎవరు చెప్పుకోమంటారు? ఇప్పుడు తహసీల్దార్ గారు వచ్చిపోయిండు, వచ్చిపోయిన వెహికల్ రాలేదు. ఎవరు ఇస్తారు బాధ్యత? ఎవరిస్తారు కదా? మొత్తం మొక్కలు పోతున్నాయి.